షూ, నేను వీడియో చేయాలి, నాకు నిద్ర కూడా వస్తుంది. చిన్న సైలెంట్ అని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ 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 న్యూ ఇయర్. లిటరలీ 3 o'clock. అందరు ఎలా ఉన్నారు? మిస్ కళ్యాణి బాబా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అరికాలో ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ 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 న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. డేస్ ఎంత తొందరగా గడిచిపోతున్నాయి. నాకైతే మొన్నే మేము న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళడం అనిపిస్తుంది, అండ్ సెకండ్ న్యూ ఇయర్ పార్టీ నేను యుఎస్లో వెళ్ళడము. అంత తొందరగా గడిచిపోయింది 1 year విత్ లాట్స్ ఆఫ్ మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ థింగ్స్ అడ్వెంచర్స్ ఫన్ యునో ఎవ్రీథింగ్ గుడ్ బ్యాడ్ ఎవ్రీథింగ్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ 2019 నా వరకు అడితే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్స్ ఇన్ మై లైఫ్. చాలా చేంజెస్తోని. సో యాక్చువల్లీ దాని గురించి కూడా నేను గొంత ఆల్రెడీ పోయింది అచ్చి అచ్చి. ఓకే, సో దాని గురించి కూడా నేను ఒక వీడియో చేయబోతున్నాను. బెస్ట్ థింగ్స్ హ్యాపెండ్ ఆర్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ 2019 ఇన్ మై లైఫ్ అని. సో అది మిస్ అవ్వద్దు అని అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్సో మీరు నోటిఫికేషన్ పక్కనే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మాకు యాక్చువల్లీ ఇది నేను రాత్రి లిటరలీ 3 o'clock ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి వీడియో వేస్తున్నాను. ఇందాకే మేము పార్టీ నుండి వచ్చాము, అలసిపోయి అలసిపోయి వచ్చారు. నాకు వీడియో తీసే ఒక్కరు లేకుండే వచ్చి కాసేపు అలా పడుకొని ఫోన్లు చూసి టిక్టాక్లో ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పోస్టులు అవి ఇవి పెట్టి మళ్ళీ ఎనర్జీ వచ్చాక ఇప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట. ఐఎమ్ ఆల్సో టైర్డ్, రెడీ అయ్యి ఫుల్గా రెడీ అయ్యాను. ఎగిరేసి దుంకేసి చెమటకి అంతా కూడా పోయింది. ఐ హోప్ మీరందరూ కూడా మీ న్యూ ఇయర్ని బాగా బాగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. మాకంటే మీకు ఎర్లీగా న్యూ ఇయర్ వస్తుంది, లైక్ 10 and a half hours ఎర్లీ ఉంటారు. మీకు ఇప్పుడు మార్నింగ్ 10:30 అయితే మాకు నైట్ 12 అవుతుంది. సో అదనమాట. సో మీకు ఎర్లీగానే స్టార్ట్ అయిపోయింది. సో ఇంట్లో వాళ్ళందరికీ మేము ముందే న్యూ ఇయర్ విషెస్ చెప్పేసాము. మాకు తర్వాత లేట్ అన్నమాట, మీ తర్వాత మాకు అయింది. సో ఇందాకే మేము వెళ్ళొచ్చాము. అయితే ఇక్కడ యుఎస్లో ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీస్ అందరూ చాలా చాలా దూరం దూరం ఉంటారు. అందరూ కలిసి గ్యాదర్ చేసుకోవడం ఒక కాడ అనుకొని వెళ్ళడం అట్లా కష్టం అన్నమాట. సో ఇక్కడ ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఈవెన్ ఇండియాలో కూడా చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు, మనం అటెండ్ అవుతున్నారు. సో సేమ్ అలానే ఇక్కడ కూడా ఈవెంట్స్ జరుగుతాయి. అయితే దేశీ ఈవెంట్స్ ఏవి, లైక్ ఇక్కడ అమెరికన్స్ కూడా ఈవెంట్స్ చేసుకుంటారు కదా, దేశీ ఈవెంట్స్ ఏవి ఎక్కడికి మనం వెళ్ళొచ్చు, మన దగ్గరలో ఏవి జరుగుతున్నాయి అని తెలుసుకోవాలి అనుకుంటే సులేఖ అని ఒకటి ఉంటుంది. అందులో వెళ్ళి చూస్తే ఆ వెబ్సైట్లో ఆల్మోస్ట్ అన్ని ఇండియన్స్కి సంబంధించిన చాలా థింగ్స్ గురించి ఉంటాయి. మేబీ ఐ విల్ డూ అనదర్ వీడియో అబౌట్ ఇట్, అసలు దాని గురించి అంతా మాట్లాడొచ్చు. సో దాంట్లో న్యూ ఇయర్ ఈవినింగ్ జరిగే ఈవెంట్స్ గురించి పెడతారు. టికెట్స్ ఎంత ఏమేమి ఉంటాయి అందులో, ఎక్కడ ఈవెంట్, అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి పెడతారన్నమాట. సో అలానే మేము చూసుకొని మేము ఈవెంట్కి వెళ్ళాము. సో వెళ్ళి ఇందాకే వచ్చాము. సో ఈ వీడియోలో మీరు అవన్నీ చూస్తారు, మా న్యూ ఇయర్ అవి ఇవి ఎలా పార్టీ ఇట్లా జరిగిందని. అండ్ ఆల్సో రేపు మార్నింగ్ మేము టెంపుల్స్కి వెళ్తున్నాము. సో ఏ టెంపుల్స్కి వెళ్ళాము, ఇండియాలో ఉన్న కూడా న్యూ ఇయర్ రోజు చాలా మనం ఇంట్లో పూజలు చేసుకునే టెంపుల్స్కి వెళ్తాం కదా, అలానే మాకు కూడా రేపు మాకు హాలిడే ఇక్కడ న్యూ ఇయర్. సో లక్కీలీ సో మేము టెంపుల్స్కి వెళ్తున్నాము, బయటకు వెళ్తున్నాము. సో పార్టీకి వెళ్ళొచ్చాము ఇప్పుడే. సో అవన్నీ చూపించబోతున్నాను అన్నమాట. నేను దిగిన నా ఫోటోలు, నేను తీసుకున్న వీడియోలు అవన్నీ కూడా నేను ఆల్రెడీ నా టిక్టాక్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. మీరు నన్ను ఫాలో ఇన్స్టాగ్రామ్లో టిక్టాక్లో ఫాలో అవ్వకపోయింటే నేను ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. నేను ఇక్కడ ఎంత యాక్టివ్గా ఉంటానో అక్కడ కూడా అంతే యాక్టివ్గా ఉంటాను, ఫోటోలు పోస్టులు అన్నీ పెడుతుంటాను. సో అవన్నీ మిస్ అవ్వదంటే వెళ్ళి నన్ను టిక్టాక్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.
అండ్ యా, ఇంకా నేను ఇప్పుడు ఇది వీడియో కట్ చేసి నేను పడుకుంటాను. ఎర్లీ మార్నింగ్ లేవాలి, టెంపుల్స్కి వెళ్ళాలి కాబట్టి. సో యా, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. సో లెట్స్ గో. ఈవెంట్ వచ్చేసి రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో జరిగింది. ఇదే ప్లేస్లో బతుకమ్మ ఈవెంట్ కూడా జరిగింది. సో అప్పుడు చూసి ప్యాలెస్ బాగుంది, ప్లేస్ బాగుంది అనేసి ఇక్కడికే బుక్ చేసుకున్నాం. సులేఖలో ఇక్కడ ఈవెంట్ జరుగుతుందని చూడగానే, అండ్ ఒక్కొక్క కపుల్ టికెట్ $180, అంటే ఇండియాలో అప్రాక్సిమేట్లీ $1200 అన్నమాట, 12,000 rupees అన్నమాట. సారీ. సో మేము వెళ్ళడమే లేట్ వెళ్ళాము, 10:30కి వెళ్ళాము. ఈవెంట్ 8 to 1, బట్ మేము లేట్ వెళ్ళాము. సో అక్కడే నేను కొద్దిగా లిటిల్ బిట్ డల్గా ఉండే. ఇంకా వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ అది ఇది అనేసి ఇంకొద్దిగా లేట్ అయింది. అయితే ఈ టికెట్లోనే మాకు ఫుడ్ ఉండే, డోల్ ప్లేయర్, బెలి డాన్సర్, డీజే ఫ్లోర్, డ్రింక్స్ అన్నీ ఇంక్లూడ్ అన్నమాట. సో హాల్ చాలా పెద్దగా ఉంది, చాలా గ్రాండ్గా ఉంది, బట్ అలానే జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట. సో అది పర్సనల్గా నాకు నచ్చలేదు. మేము వెళ్ళేసరికి అందరు డ్యాన్సులు స్టార్ట్ చేశారు, వన్స్ ఇన్ ఏ వైల్ తెలుగు సాంగ్స్ కూడా వేశారు, డిఫరెంట్ డిఫరెంట్ అన్ని లాంగ్వేజ్ సాంగ్స్ పెట్టారు, అలానే అప్పుడప్పుడు తెలుగు సాంగ్స్. అలా వినగానే కార్తిక్ పద వెళ్ళి ఫస్ట్ డ్యాన్స్ చేద్దాం అన్నాడు. సో మేము ఫస్ట్ వెళ్ళగానే కాసేపు డ్యాన్స్ చేసి తర్వాత ఫుడ్ తిన్నాము. సో ఆ తర్వాత ఈవెంట్ జరిగింది. న్యూయార్క్లో టైమ్ స్క్వేర్ అనే ప్లేస్ ఉంటుంది. అక్కడ ఎవ్రీ న్యూయార్క్కి ఇలా సెలబ్రిటీస్ వచ్చి సింగర్స్, డాన్సర్స్, స్టేజ్ పర్ఫార్మెన్సెస్, ఆల్ దిస్ ఈవెంట్స్ ఉంటాయి. అది చూడడానికి చాలామంది వెళ్తారు. అండ్ అక్కడ బాల్ డ్రాప్ ఉంటుంది, అక్కడ ఒక బాల్ ఉంటుంది, ఇది అది పైనుండి కొద్దిగా కొద్దిగా డిస్టెన్స్లో కిందకు పడుతుంది. సో పడ్డప్పుడు అక్కడ బ్లూ కలర్ చిన్న లైట్ ఉంది కదా, అది అది కింద పడ్డప్పుడు దాని నుండి ఫైర్ వర్క్స్ అవన్నీ వస్తాయన్నమాట. అది ఎగ్జాక్ట్లీ న్యూ ఇయర్ టైంలో పడుతుంది. సో ఆ టైంకి దాన్ని చూడడానికి చాలామంది వెళ్తారు, బట్ ఇది వింటర్ చలి కొద్దిగా ఇబ్బంది ఉంటుందని మేము వెళ్ళలేదు. వెల్కమ్ టు డే 2 ట్రాన్ ఫెస్ట్ అండ్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. నిన్న వీడియో పార్టీలో క్లోజ్ చేశాను, అండ్ ఇవాళ జాన్ ఫస్ట్ ముందు చెప్పిన టెంపుల్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు. సో అందుకే ఐ గాట్ రెడీ. అండ్ ఇఫ్ యూ సీ దిస్ నెక్ పీస్, వివి జ్యువెలరీ వాళ్ళు అనుష షీ సెంట్ మీ దిస్, అండ్ దిస్ ఈస్ సో ప్రెటీ. అండ్ దీనికి చాలా బాగా రిట్రో స్టైల్, ఇట్లా ఈ హ్యాండ్స్కి బాగా సెట్ అయిందని నేను అనుకుంటున్నాను. కాస్త కూడా అదే అన్నాడు, యూర్ లుకింగ్ డిఫరెంట్ ఇన్ దిస్ అని. సో యా, థ్యాంక్ యూ సో మచ్, దిస్ ఈస్ సో గుడ్ పీస్. నేను వాళ్ళ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఎస్, నౌ వీ ఆర్ గోయింగ్ టు టెంపుల్. ఇక్కడ 2 టెంపుల్స్కి వెళ్దాం అనుకుంటున్నాం, అక్షర్ధామ్ టెంపుల్ అండ్ మా పక్కనే బ్రిడ్జ్ వాటర్ టెంపుల్ ఉంటుంది. అక్కడ నాకు తెలిసి కొంతమంది కలుస్తానేమో, బట్ చాలా లేట్గా వెళ్తున్నాము. నైట్ నేను నిన్న వీడియోలో చెప్పినట్టు నేను పడుకునేసరికి 4:30 అయింది, ఎర్లీ మార్నింగ్ అది. సో అప్పుడు పడుకున్నాను, లేచేసరికి 12 అరౌండ్ ఆ టైం అయింది. తర్వాత ఇంటికి కాల్స్ అది ఇది, తర్వాత లంచ్ చేసుకొని తిని ఇంట్లో నేను సాయంత్రం ఇందాకే పూజ చేసి దీపం ముట్టించి అవన్నీ చేసి రెడీ అయ్యేసరికి చాలా టైం పట్టింది. సో నౌ వీఆర్ గోయింగ్ అండ్ ఆల్మోస్ట్ 5:30, 5:45 అనుకుంటా, ఐ డోంట్ నో అక్షరధామ్ ఏడైనా ఓపెన్ చేసి ఉంటుందో, బ్రిడ్జ్ వాటర్ 9 వరకు ఉంటుంది అనుకుంటున్నాము. సో ఆ రెండు టెంపుల్స్కి వెళ్తాను. అక్షర్ధామ్ నేను ఆల్రెడీ యాక్చువల్గా ఇన్ డీటెయిల్ నేను ఒక వీడియో చేశాను, అది నా యూట్యూబ్లో ఫస్ట్ అఫీషియల్ వీడియో అనుకుంటా. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే నేను ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, సో దట్ యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్.
సో యా చాలా లేట్ అయిపోయింది, మేము ఇప్పుడు రెడీ మేము స్టార్ట్ అవుతున్నాము. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నేను ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు చిన్న స్నిక్ పిక్ అలా తీసి మీకు చూపిస్తాను, ఎవరైనా నన్ను ఇలా కలుస్తారేమో అది కూడా చూద్దాము మన వాళ్ళు. సో యా లెట్స్ గో. ముందుగా చెప్పినట్టు మేము అక్షరధామ్కి ఇది సెకండ్ టైం వెళ్తాము. ఇది మా దగ్గర ఉన్న ఒక 1 అవర్ దూరాన్ని ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి స్వామి నారాయణ టెంపుల్. మన తెలుగు వాళ్ళది కాదు ఈ టెంపుల్. అయితే దీని పక్కనే ఈ టెంపుల్ కంటే పెద్ద టెంపుల్ ఇంకొకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని చెప్పారు మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. సో మేము చూస్తున్నాము అది అయిందా అవ్వలేదా అని. బట్ మాకు అక్కడ చూస్తే మాకు క్రేన్ కనిపించింది. సో ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది అని మేము అనుకున్నాం. See this side? మెయిన్ టెంపుల్లోకి కెమెరాస్ ఫొటోస్ అలో లేదు. బట్ మేము కొద్దిగా లేట్గా వెళ్ళినా కూడా టైంకి వెళ్ళాము, హారతి టైంకి. చాలా సేపు భజనలు చేసాము, ఫొటోస్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ 8 వరకు మేము అక్కడే ఉన్నాము. 1-1.5 అవర్ టైం స్పెండ్ చేసాము. అండ్ వచ్చేటప్పుడు చూసాము ఈ కన్స్ట్రక్షన్, దీని గురించి నేను మాట్లాడింది. ఇది ఈ బిల్డింగ్ కంటే కూడా, ఈ టెంపుల్ కంటే కూడా చాలా పెద్దగా ఉంటుందట, ఎన్నో ఫీట్స్. ఆ డీటెయిల్స్ అన్ని నేను ఇంకో వీడియోలో పెట్టాను, మీకు చూడాలనిపిస్తే ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, సో వెళ్ళి చూడండి. నెక్స్ట్ బ్రిడ్జ్ వాటర్ టెంపుల్కి వెళ్ళాము. ఇది మా ఇంటి దగ్గరే, చాలామంది వస్తారు కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు కంట్రోల్ చేయడానికి, ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి. సో యా అదండి మా డిసెంబర్ 31 అండ్ జాన్ 1 మేము ఏమేమి చేసాము, ఎటెటు వెళ్ళాము అండ్ వ్లాగ్ లాగా. సో నేను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో అమెరికాలో అమ్మ కుటికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ బటన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వన్స్ అగైన్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.